హైరా సురాజ్, ఎక్కడికైనా వెళ్తున్నావా? ఎక్కడికైనా వెళ్ళేది ఉంటే చెప్పు, డ్రాప్ చేస్తాను. వెళ్ళేదైతే ఉందిరా, కానీ గురించి దూరంగా. ఎక్కడికి వెళ్ళేది? ఏం నాటకాలు ఆడుతున్నావా? దా బండి మీద కూర్చో. రే ఆపరా, ఇక్కడ సైడ్ కాపు. ఏమైందిరా మామ ఇంత సాడిగా ఉన్నావు? అంతా మా నాన్న వాళ్ళేరా. ఏమైంది, మళ్ళీ మీ నాన్నతో గొడవ పడ్డావా? అవునరా, మళ్ళీ గొడవ పడ్డాను. మీ నాన్న ఏదో అన్నాడని ఇల్లు వదిలిపెట్టి వెళ్ళడమే ఏంట్రా? నాన్నరా ఒక్కొక్కసారి తిడతాడు, ఒక్కొక్కసారి ప్రేమిస్తాడు. వాళ్ళు ఏం చేసినా ఏం చెప్పినా మన మంచికేరా? అది కాదురా. మరి ఏంటి చెప్పురా. ఆయన నాకు ముందే ప్రామిస్ చేశారా, డిగ్రీలో మంచి మార్క్స్తో పాస్ అయితే సిటీలో ఏదో మంచి కాలేజీలో అడ్మిషన్ ఇప్పిస్తాను అని. ఆయన అన్నాడని చెప్పేసి 3 సంవత్సరాలు కష్టపడి మంచి మార్క్స్తో పాస్ అవుతాయా? ఇప్పుడు ఆయన మాట తప్పుతున్నారా? ఆయన ఏదైనా ఆలోచించే కదరా ఈ డిసిషన్ తీసుకొని ఉండొచ్చు. నీకు తెలియదురా, ఆయనలాగే ఆయన ఆలోచనలు కూడా పాతకాలం నాటివి. ఇంట్లో ఉండేది నేను మా అక్క, మా ఇద్దరిని చదివించడానికి కూడా ఆయనకు చేతన కావట్లేదు. మళ్ళీ ఇంకేమంటున్నాడు, ఇక్కడే ఊర్లో ఏదైనా మంచి కాలేజీలో అడ్మిషన్ తీసుకోరా అని చెప్పి అంటున్నాడు. అందులో తప్పేంట్రా, మీ ఇంట్లో అన్ని ఫైనాన్స్ ఇష్యూస్ చూసుకునేది మీ నాన్నే కదరా. నీకు తెలియదురా, ఆయన దగ్గర మస్తు డబ్బులున్నాయి, కానీ నా మీద ఖర్చు పెట్టడం ఇష్టం లేదు. పెట్టుకోండి రా, ఆయన డబ్బులు ఆయన దగ్గరనే పెట్టుకొని నేను సిటీకి వెళ్ళి నేను పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ నా చదువు నేనే చదువుకుంటా. అవునా? అవునరా, ఆయనకు నేను చూపిస్తా నా అంతా నేను సంపాదించుకోగలని, నా ఖర్చులు నేను చూసుకోగలని చూపిస్తా. సిటీ దాకా ఎలా వెళ్తావు? ఇక్కడ నుంచి వెళ్ళాలన్నా అక్కడ ఉండాలన్నా డబ్బులు ఎలా? అది నాకు తెలుసురా, అందుకే నేను పడుకున్నప్పుడు నేను వ్యాలెట్ తీసుకొచ్చేసిన. అరే దీంట్లో మనీ ఉండే ఉండు, అండ్ ఏటీఎం కార్డు కూడా ఉంది, దాంట్లో మనీ ఉంటాయి, అండ్ పిన్ కూడా నాకు తెలుసు. ఈ విషయం మీ నాన్నకు తెలిసి ఎంత బాధపడతాడురా? నాకు ఆ ఫీలింగ్స్ అన్నీ అవసరం లేదురా, నా డ్రీమ్స్ కన్నా వాల్యూ ఇవ్వనప్పుడు ఆయన ఫీలింగ్స్ కూడా నేను వాల్యూ ఇవ్వను. అరే నీకు ఏది అనిపిస్తే అది చేయరా, కానీ ఒక్క మాట గుర్తు పెట్టుకోరా, ఆయన నీ దృష్టిలో ఎంత చెడ్డవాడు కానీ మీ నాన్నరా. వాట్ ఎవర్, ఐ డోంట్ కేర్, లెట్స్ సీ వాలెట్లో ఎంత ఉందో. ప్రెజెంట్ అయితే దీంట్లో 500 ఉంది, దీంతో సిటీ దాకా మేనేజ్ చేస్తా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏటీఎం యూజ్ చేస్తా. ఫైనలీ ఐ గాట్ మై ఫ్రీడమ్. ఐ జస్ట్ వాంట్ టు క్యాప్చర్ దిస్ మూమెంట్ ఇన్ మై డైరీ. షట్, ఇది మన డైరీరా, ఇక్కడ కూడా నేను వెళ్ళట్లేదు. చూద్దాం నా గురించి ఏమేమి రాసుకున్నాడు. నాకు తెలిసి డైరీ మొత్తం బ్యాడ్గానే రాసి ఉంటాడు. నీకు ఒక విషయం తెలుసా, ఇందాక ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు కూడా ఆయన బండిలోంచి పెట్రోల్ మొత్తం తీసొచ్చాను. మా ఇంటి దగ్గర పెట్రోల్ బంకే లేదు అసలు. ఇప్పుడు ఆయనకి పెట్రోల్ కావాలంటే 8 కిలోమీటర్స్ నడవాలి. ఇప్పుడు తెలిసొస్తుంది ఆయనకి నడవడం అనేది ఎంత కష్టమో. లేకపోతే డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి అడుగుతున్నాను ఆయన బండి కొనివ్వమని, ఇంతవరకు కొనివ్వలేదు. రేపు జూన్ 3, సరిగ్గా 40 ఇయర్స్ ముందు నేను, 22 ఇయర్స్ ముందు సూరజ్ ఈ భూమి మీదకి వచ్చాం. అవును, నాది నా కొడుకుది ఒకటే రోజు బర్త్డే. వాడు ఇంటర్లో ఉన్నప్పుడు వాడి బర్త్డేకు ప్లేస్టేషన్ కావాలి అని అడిగాడు. హలో శ్యామ్, రేపు మా వాడిది బర్త్డే ఉంది, ఒక 5,000 అప్పివ్వగలవా? దేవరాజు గారు దగ్గర హలో దీపక్ గారు. హలో రాజు గారు, చెప్పండి. రేపు మావాడి బర్త్డే ఉందండి, ఓ 5,000 అప్పు ఇవ్వగలరా? చూడండి రాజు గారు, మీ పెద్దవాళ్ళని చెప్పి ఇప్పటి వరకు మరీ మాట్లాడుతున్నా, మీకు ఇప్పుడు అప్పు కావాలంటే ముందు ఇచ్చిన అప్పు తీర్చాల్సిందే. అలా అంటే ఎలాగండి? ఏంటి నాన్న ఇది, ఇంత కష్టపడి గిఫ్ట్ తెచ్చేయడం అవసరమా? చెప్తే వాడు అర్థం చేసుకుంటాడు కదా. లేదురా,
పిల్లల సంతోషం కోసం ఏం చేసినా తల్లిదండ్రులకు ఆనందమే. మా తల్లిదండ్రులు పిల్లలు ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. నాన్న సూరజ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ డైరీ వల్ల నాకు మా నాన్న గురించి తెలిసి వచ్చిందిరా. ఇప్పటివరకు నేను ఒక పెద్ద జీరోలానే చూసా, కానీ హీజ్ అ రియల్ హీరో. మా డాడీ ఇస్ అ రియల్ హీరో. రే కార్తిక్, నన్ను అర్జెంట్గా ఒక దగ్గర డ్రాప్ చేయగలవా? అరే ఏమైంది, ట్రైన్ టైం అయిందా? టైం అయితే అయిందిరా, కానీ ట్రైన్ కాదు, మా నాన్నని కలిసి టైం అయింది. కానీ నేను వాడికి వాడి డ్రీమ్స్ పట్ల ఉన్న ఒక కోరిక చూసి ఈ డ్రీమ్ ఎట్లయినా నెరవేర్చాలని అనుకుంటున్నాను. దానికి నా కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బు బ్యాంకు నుండి డ్రా చేసి తెచ్చాను. పెళ్ళిదేముంది, పెద్ద కాలేజీలో మంచిగా చదువుకొని పెద్ద కంపెనీ ఉద్యోగం వస్తే నేను చేయాలనుకున్న దానికన్నా గ్రాండ్గా చేస్తాడు తన అక్క పెళ్లి. కానీ అడ్మిషన్కి ఇంకా 50,000 రూపాయలు తక్కువ అవుతున్నాయి. దానికోసం వాడి అమ్మ నగలు తాకట్టు పెట్టినాను. దాంతో ఒక 35,000 వచ్చినవి, ఇంకా 15,000 కావాలి. మెకానిక్ కాసింతో మాట్లాడాను, రేపు బండి తీసుకెళ్ళి వాడికి అమ్మితే దాంతో మొత్తం 3,00,000 సరిపోతాయి. రేపే వాడిని తీసుకెళ్ళి పెద్ద కాలేజీలో జాయిన్ చేస్తాను. దాంతో వాడు చాలా ఆనందపడతాడు. పిల్లల కోసం ఈ మాత్రం చేయలేకపోతే నాన్న అనే మాటకు అర్థం ఉండదు. ఈ రాత్రి తొందరగా గడిచిపోతే బాగుంటుంది. రేపు వాడికి సర్ప్రైజ్ ఇచ్చి వాడి ముఖం మీద స్మైల్ చూడాలని ఉంది. రే అదిగోరా మా నాన్న. ఐమ్ సారీ నాన్న, ఐమ్ సారీ. మీరు ఈ బండమని అవసరం లేదు నాన్న. ఇంకా తాకట్లో పెట్టిన అమ్మ నగలు కూడా తీసుకొచ్చేద్దాం. అక్క అక్క పెళ్లి కోసం తెచ్చిన డబ్బులు కూడా అలాగే ఉంచేద్దాం నాన్న. ఐమ్ సారీ నాన్న, ఐమ్ సారీ. ఇవన్నీ నీకు ఎలా తెలుసురా? నన్ను క్షమించాను నాన్న, నేను మీ డైరీ చదివాను, మీరు తప్పుగా అర్థం చేసుకున్నా. నేను మంచి కొడుకుని కాదు నాన్న. ఓకేరా నాన్న, మేము ఏం చేసినా మీ మంచి కోసమే కదరా. అది కాదు నాన్న, మీ మీద కోపంతో బండిలో పెట్రోల్ అంతా తీసేశాను, మీ వ్యాలెట్ దొంగతనం చేశాను నాన్న. పిల్లల ఆనందం చూసి మా కష్టాలన్నీ మర్చిపోతాం నాన్న. వద్దు నాన్న, మీరు మీ బండి అమ్మకండి నాన్న, మీరు మీ బండి అమ్మకండి. నేను ఇక్కడ ఏదో కాలేజీలో చదువుకుంటాను నాన్న. పెద్ద కాలేజ్ అవసరం లేదు నాన్న, ఎక్కడైనా చదువు చదువే నాన్న. ఎక్కడైనా ఏ కాలేజ్ అయినా సేమ్ చదివి చెప్తాను నాన్న. ఓకే ఓకే, ఐమ్ సారీ నాన్న. ఇదండి మా నాన్న కదా. నేను ఇప్పుడు పొజిషన్లో ఉండడానికి కారణం మా నాన్నే. నన్ను ప్రపంచానికి పరిచయం చేసింది మా అమ్మ, కానీ నాకు ప్రపంచాన్ని పరిచయం చేసింది మాత్రం మా నాన్నే. నా ప్రతి గెలుపులో తోడుంటాడు. ఒక చిన్న డౌట్ సార్, మీరు ఇంత సంపాదించారు కదా, మరి ఇంటర్వ్యూ కోసం ఈ లొకేషన్ ఎందుకు సెలెక్ట్ చేశారు? నేను పుట్టి పెరిగింది ఇక్కడే, నాకు మా నాన్నతో ఉన్న జ్ఞాపకాలన్నీ ఇక్కడే ఉన్నాయి. సో నన్ను నేను ఇక్కడ నుంచే పరిచయం చేసుకోవాలని మాత్రమే ఇక్కడ నేను సజెస్ట్ చేశాను.